మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్కారం రస్తే మైనపల్లి గారు నమస్తే నాక్ భర్తల మధ్య గొడవలు అనేవి చాలా కామన్ అయితే భార్యతో గొడవపడిన తర్వాత డెఫినెట్గా కొన్ని విషయాలు చేయకూడదు ఎందుకంటే కాపురం కాపురాలు కూలిపోతాయి సో ఏ ఏ విషయాలు ఉంటే కాపురం బలంగా నిలబడుతుంది అంటే నిజంగానే ఏం చేయాలో తెలియక ఆగంలా ఇంకా దాన్ని అంటే గాలివా అవుతుంది గొడవ అసలు స్టార్ట్ అవచ్చు చిన్న దాంతో స్టార్ట్ అవుద్ది ఏం చేయాలో తెలియక దాన్ని ఏదేదో గాబరా గాబరగా చేసి అది చాలా పెద్దగా అయినవి చాలా ఉంటాయి ఎందుకు అంటే భార్య మీరు అన్నట్టు గొడవ అనేది సర్వసాధారణమైన విషయం ఒకవేళ అసలు గొడవలు లేవు అంటేనే అది సరైన బంధం కూడా కాదు అనుకుంటాం ఆ చిన్న చిన్న మనస్పర్ధలు అలగటం కానివ్వండి ఒకళ్ళ మీద ఒకళ్ళ హక్కు చూపించుకోవటం కానివ్వండి అవన్నీ వెన్ యూ ఓన్ పీపుల్ భార్య భర్త మీద భర్త భార్య మీద ఆ ఇష్టము ఇంట్రెస్ట్ నాది అనుకోవడం వల్ల వచ్చే తగాదాలే ఎయిటీ పర్సెంట్ ఉంటాయి నేను చెప్పినవి తినాలి నా భార్య కదా నా సొంతం కదా నా భర్త కదా నాకే చెయ్యాలి కదా వాళ్ళకి చేయడం ఇలా ఎక్కువ ఈ పోర్షన్స్లోనే అవుతుంటాయి సో గొడవలు అయినప్పుడు బేసికల్గా నాట్ ఓన్లీ భర్త ఈవెన్ భార్య ఇద్దరు కూడా గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఒక రెండు మూడు పాయింట్స్ మీద సివియర్గా ఫోకస్ చేయాలి నేను నా స్వతహాగా కళ్ళ ముందు జరుగుతున్న గొడవల్లో చూస్తే నేను విట్నెస్ అయినవి కూడా చెప్తాను మీకు ఆ గొడవ క్లోజ్ అయ్యే టైంకి అర్థం లేని ఒక వర్డ్ తూలటం వల్ల ఊపిందుకుంటుంది అంటే అది క్లోజ్ అవ్వబోతుంటుంది ద బెస్ట్ నోరు మూసుకోవటం ఎబ్బే ఆ వెళ్ళేటప్పుడు ఏదో ఒకటంటే మళ్ళీ అన్నవా అనుకుంటూ వస్తారు ఆ అదే అక్కడ అక్కటి ఆ అర్థం ఎందుకంటే ఇది విడిపోయే బంధమా కాదు జీవితాంతం కలిసి ఉండే బంధం కాబట్టి చాలా కేర్ఫుల్గా డైవర్ట్ చేసుకొని వెళ్ళాలి మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే బయట ఎవరితో అన్న గొడవ అవుతే బయట ప్రపంచంలో అన్నెసరీ పీపుల్కి వి ఫీల్ లైక్ సేయింగ్ సారీ వీ ఫీల్ లైక్ అడ్జస్టింగ్ వీ ఫీల్ లైక్ కాంప్రమైజింగ్ వీ ఫీల్ లైక్ సెల్ఫ్ సరెండర్ వీ ఫీల్ ఒక మెట్టు దిగొచ్చి అప్పుడు చులకనవుతావు కానీ భార్యావర్తల విషయంలో ఒక మెట్టు దిగడంలో ఉండే మజా ఉంటుందే నింగ్ విల్ గో రాంగ్ అప్పుడు నువ్వు మార్కులు డబుల్ త్రిపుల్ కొట్టేస్తావు అర్థమవుతుందా సో బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వల్ల గొడవ అయిందో ఆ గొడవను ఆ టైంలో చర్చించకూడదు ఒక కాన్సెప్ట్ ఒక దానితో అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోజనం దగ్గర నువ్వు ఏదో చెప్ప ఏదో ఒక స్టార్ట్ అయింది నువ్వు నువ్వు చెప్పలే అందుకే నేను అలిగే అందాం అనుకున్నాను మనం సిల్లీ రీజనే తీసుకుంటున్నాం బట్ వాట్ ఎవర్ యు ఇంప్లాయ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ థింగ్ అది చెప్పలేదు దాన్ని ఎప్పుడూ డిస్కస్ చేయాలి అంటే ఆ టైంలో డిస్కస్ చేయొద్దు బికాస్ గొడవ అయిందే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే నువ్వు ఇది కోరుకుంటున్నావు అతను అది ఒప్పుకోవట్లే అరే నేను ఏదో పనిలో ఉన్నప్పుడు ఇది ఏం చెప్తానమ్మా నీకు అన్నావు కానీ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె పొద్దున్నుంచి మా ఆయన వస్తుందని ఫుల్ ఇట్లా పెప్పులో వంట చేసింది ఆయన పాపం బయట ఏదో పిచ్చి కోపం మీద మూడ్ ఆఫ్లో ఆఫీస్తో ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇరిటేట్ చేసి ఏదో ఒకటి చాలా ఒక స్ట్రగుల్లో వచ్చారు బోత్ ఆర్ కరెక్ట్ బోత్ డోంట్ నో అదర్ పర్సన్ సిచ్యుయేషన్ ఎవరికి తెలియదు ఈమెంత ఉత్సాహంగా ఉందని పాపం ఆయనకి తెలియదు ఈయన ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు అనేది అక్కడ అసలు మ్యాచ్ అవుతుందా ఇద్దరిదిద్దరి సింక్ అవ్వదు ఇట్లా పోతుంది ర్యాప్ ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడ ఇద్దరు పక్క నుంచి పక్క నుంచి పోయింది యూ విల్ గెట్ ఎ స్పార్క్ ఫైర్ మంట మంట వచ్చేస్తుంది కానీ దట్స్ ఓకే ఇప్పుడు ఇది వదులుకొని ఉరికేది లేదు కదా చిన్నదే పెద్దదైనా సరే దెన్ దాట్ టైం ఆ పాయింట్ని మళ్ళా నువ్వు చెప్పలే అందుకే నేను ఇట్లా చేసిన లేకపోతే నువ్వు ఇట్స్ నాట్ ద టైమ్ టు టేక్ అవుట్ దట్ పాయింట్ గొడవని సర్దు మనగాలి అంటే అసలు ఆ టాపిక్ తీయొద్దు ఆ టాపిక్ ఎప్పుడు తీయాలి తెలుసా మళ్ళీ ఒక మంచి అంటే అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి అనే అన్న అన్వాంటెడ్ ఎప్పుడు మళ్ళీ జరగని ఒక్కొక్కసారి అవుతుంటాయి ఈ టాపిక్ మళ్ళీ జరుగుతుంది అన్నప్పుడు యూ నీడ్ టెల్ వన్ వన్ అ గుడ్ మూడ్ ఆర్ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు అది కాదురా ఇట్లా జరిగింది ఆ రోజు ఊరికి అన్న అన్నాను నీకు తెలియకుండా నేను హర్ట్ చేశాను కానీ నాకు పరిస్థితి బాగాలేకుండేరా అవునా అసలు నేను కూడా మరీ మూర్ఖంగా మీరు ఎక్కడి నుంచో బయటకు వెళ్ళి వచ్చి ఉంటారు నేనేమో నాత్రంలో నేను వంట చేశాను మీకు ఏదో సరదాగా పెట్ట అక్కడ కొంచెం హర్ట్ అయ్యాను ఎంత బాగుంది అవును కదన్న పిర మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడిన తర్వాత హస్బెండ్ ఈగో వదిలేసి వైఫ్ దగ్గరికి వచ్చి అంటే ఏ విషయాలు చెప్తే కన్విన్స్ అవుతుంది ఏ విషయాలు చెప్పకూడదు అసలు అంటే కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు పెంపకం అలా ఉంది కాబట్టి మీ నా మీ అమ్మాయి నాన్న ఇట్లా పెంచారు కాబట్టి నువ్వు ఇట్లా తగలడ్డావు చెప్తాను మీకు చాలా స్మూత్గా చిన్నవి చెప్తున్నా ఎండింగ్లో ఏమేమి అనకూడదో చాలా క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఆ టాపిక్ తేకండి ఆ గొడవ టాపిక్ ఆ గొడవ అయింది సడన్గా స్టార్ట్ అయింది ఒక సెకండ్లో దాన్ని ఆరిపేసే జస్ట్ స్టే సైలెంట్ ఆ వివేకం ఎప్పుడైతే పెంచుకుంటారో యూఆర్ మెచ్యూర్డ్ ఇన్ ఆఫ్ యూఆర్ ఏం క్లెయిమ్ చేస్తున్నాం భార్య చెప్తుంది నాకు అన్ని తెలుసు అంటుంది భర్త చెప్తున్నాడు నేను ఇంక అపరమేధావి అంటున్నాడు నువ్వు చప్ నార్మై నాకే నీకేం తెలీదు అంటున్నాడు మరి ఇంత తెలిసినోడికి వాడికి గొడవ ఎట్లా ఆపాలనో తెలియట్లే అపరమేధావులం కదా మనం ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐ హమ్ నో డిస్క్ నేను ఎప్పుడో చెప్తాను ఏ ఈక్వల్ నాకు ఇద్దరు సమయస్ఫూర్తితో ప్రవర్తించేవారు నేను ఎప్పుడు హ్యూమన్స్ అంట నో మెన్ నో ఫీమేల్ హ్యూమెన్స్ మనం మాట్లాడేది నో జెండర్ డిస్క్రిమినేషన్ అని ఆడోళ్ళందరూ కొట్లాడినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు సో ఐ వాంట్ బి ఈక్వల్లీ ఐ స్పీక్ ఆన్ బోత్ ద ఇష్యూస్ సెకండ్ ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ ఇది ఉంటుంది ఇది బాల్కెన్ అలాగా ఎరెక్ట్ అయ్యి కంపురాలను కూల్ చేసేది ఏంటంటే రాజీ పడ్డట్టు నటించటం బాగా ఎట్లా అంటే గొడవ అవ్వగానే ఇద్దరు వెళ్ళిపోయి మొహం మార్చుకొని అలిగి చిరాకు పిల్లల మీద కోపం ఇట్లా ఒక ఫైర్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అప్పుడు అందులో ఒకళ్ళు ఏం చేస్తారంటే వీక్ మెంటాలిటీ ఉంటుంది సరేలే ఇప్పుడు ఈ నరకం భరించటం కంటే రాజీ పడ్డట్టు నేనే సారీ చెప్తే పోలా అని చెప్తారు అది డేంజరస్ ఎందుకు చిన్నవాటికో మంచి వాటికో పర్ల ప్రతిసారి చెప్పడం వల్ల లోపల రగులుతుంటుంది ఈ విషయం కాంప్రమైజ్ అయిన దాని మీద మళ్ళీ ఎప్పుడూ అందుకుంటుంది ఉప్పు నువ్వెంత చేసినా నేను అప్పుడు నేనే రాజీ పడ్డా అది మొదలకి వస్తుంది సో ఈ రాజీ పడ్డట్టు నటించటం వెరీ డేంజరస్ బికాస్ యహాన్ చేసిండు కదా గొడవ పడ్డ తర్వాత యాక్ట్తో కూడుకున్నటువంటి సారీల ఎగ్జాక్ట్లీ వెరీ డేంజరస్ ఎందుకంటే ఇప్పుడు నేను నీ మీద ఏం చేసిన ఒక యసాన్ చేసిన అంటే నేను ఇట్లా ఓ నువ్వు నాకు ఓ ఉన్నావు అనే అర్థంతో ఇంకా వీళ్ళకి ఒక రకమైన లోపల అమ్మాయి చేస్తేనైతే ఇక మొత్తం సాడ్ ఫేస్ పెట్టి జీవితంలో నేను ఎన్ని అనుభవిస్తున్నా ఈయనకి నా తప్పు లేకపోయినా సారీ చెప్పిన అని అబ్బాయి అయితే చిన్నమ్మ నా ఈగో ఎదురుకొని సారీ చెప్పిన ఈగ ది రగులుతుంటుంది మెయిన్ ఈగో ఆడదాని సింపతి రెండు డేంజరసే బోత్ ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ బోత్ ద వేస్ బోత్ విల్ ఎఫెక్ట్ ద సేమ్ వే సో కాబట్టికి రాజీ పడ్డట్టు నటించడందు రియల్గా నీ తప్పు ఉంది యాజ్ ఇట్ ఈస్గా పోయి దమ్ముతో సారీ చేసేవాడే ధైర్యవంతుడు నేను తిరిగివాడు వీకున్నోళ్ళు సారీ చెప్తారనుకోవడం మూర్ఖత్వం ధైర్యం ఉన్నోళ్లే సారీ చెప్తారు మీరు అగ్రీ చేస్తారా లేదా సారీ చెప్పాలంటే గట్స్ కావాలి అవునా కథ సో అలా రాజీ పడ్డట్టు నటించకండి దట్ ఈస్ అ మెయిన్ పియోడ్ థర్డ్ నాట్ ద లీస్ట్ మీరు రెండు అయిన తర్వాత గొడవ అవుద్ది ఇక సరే ఈయన సారీ చెప్పాడో లేకపోతే కొంచెం సర్దుమనిగిందో కానీ ఇంకా కొంచెం ఇంకా కొంచెం నక్కలే బాజు ఉంటారు కొంచెం అలాగా కొంచెం నాటంకి లేకపోతే మొగ మొగాయన కూడా ఇంకా చిరాగ్గా ఇంకే అప్పుడే నేను ఇందాక చెప్పినా కదా నీకు అర్థం చేసినట్టు చెప్పిన కదా నార్మల్ అయిపో అర్థం చేసుకో డోంట్ ట్రై తొందరపడొద్దు ప్యాచ్ అయిపో ప్యాచ్ప్ అయిపో నార్మల్ అయిపో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఐ మట్ డీప్లీ హర్ట్ నా క్వాలిటీ అది నా క్యారెక్టర్ అది నేను ఇప్పుడు వీడియోస్ కొన్ని సెన్సిటివ్ చేసినప్పుడు నేను చాలా ఏడ్ చేస్తా నా వల్ల కాదు ఐమ్ ఎ వెరీ స్ట్రాంగ్ దెన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ సెన్సిటివ్ టాపిక్స్ మీరు చూస్తున్నాను ఐ కాంట్ కంట్రోల్ కొంతమంది రఫ్గా అదే పాయింట్ని రఫ్గా చెప్పగలుగుతారు ఇట్స్ దేర్ క్వాలిటీ ఇప్పుడు మనం ఇద్దరు చిన్న ఫైట్ అనుకో మీరు అట్లా నేను వస్తుంటే ఒక పాట పెట్టారనుకో నేను సరదాగా నా వేసి వచ్చేస్తా దట్స్ ఓకే ఫర్ మీ లైక్ మన నాగే కదా అని సరదాగా ఉంటుంది అది నాగకి ఈ మేడంకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడప్పుడు పాటలు పెట్టి మంచిగా మంచి ఇంట్లో నేను ప్రేమగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు చూసుకుంటే నన్ను అన్నదా యూ మైట్ కీప్ ఇట్ ఇన్ బట్ యువర్ హార్ట్ సేమ్ ఇద్దరం సేమ్ గొడవ కూడా అదే ఇద్దరి మధ్యలో నేను ఇలా తీసుకున్నాను మీరు అలా తీసుకున్నారు అవును నేను ఓన్ ఎక్కువ చేసుకుని ఉండొచ్చు మంట అవునా కాదు సో దట్స్ హౌ డోంట్ ఎక్స్పెక్ట్ నువ్వు ఇమీడియట్గా హీల్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యకు జస్ కీప్ ఎ స్పేస్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వస్తే దాన్ని మళ్ళీ డిస్రెస్పెక్ట్ చెయ్యకు మీరు అన్నారే ఇందాక ఇక మళ్ళీ పుట్టు పూర్వోత్తరాలు చదువుతారు మీ అయ్యి ఇంతే మీ అవి ఇంతే మీరు ఇంటి నుంచి వచ్చిండ్రు మీ పుట్టుకి ఇంతే డోంట్ యూస్ దట్ వర్డ్స్ ఆ తర్వాత ఖచ్చితంగా కలిసిపోతారు మీరు పక్క రోజే ఈ రోజో రెండు రోజులకు మూడు రోజులకు కానీ ఆ మాటలు ఇట్ విల్ హిట్ టిల్ దెడ్ ఐ అంటే చచ్చిపోయి పొడకల్లో పోయేదాకా ఇక్కడ పెయిన్ ఉంటుంది సో కాముగా ఉన్నంత ఉత్తమం లేదు ఆ మాటలు ఏమైనా ఉపయోగపడ్డాయా నీ ఆ గొడవ రిజాల్వ్ చేయడానికి ఏమో ఉపయోగపడే వర్డ్ మాట్లాడు నో ఇష్యూస్ చాతగా అన్నోడికి ఏదో ముఖం అద్దం నెల కొట్టుకున్నాడట ముఖం బాలేక అర్థమైందా సో ఈ దిస్ ఇస్ రూడ్ లాంగ్వేజ్ బోత్ ద సైడ్స్ అండ్ నాట్ సెయింగ్ ఆడోళ్ళైతే ఏం చేత కాదు పాడు కాదు ఇక్కడేం పెద్ద చూపిస్తా మొగడు సో వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్ నాక్ మాట పదం అసలు ఏ కత్తి కంటే పదునైనదని పెద్ద పెద్ద మేధావులు చెప్పారు వన్స్ అగైన్ ఐ రీఇన్సిస్ట్ ఆన్ దాట్ అదే ఒక మంత్రం అదే ఒక తంత్రం కూడా సో కాబట్టికి వెన్ యు స్పీక్ ఈచ్ వర్డ్ బీ కేర్ఫుల్ అది బయటోళ్ళ కంటే భార్య భర్తకి భర్త భార్యకి ఇచ్చే మాటలలో చాలా రెస్పెక్ట్ కంట్రోల్ యువర్ చెప్పిన దాంట్లో నాకు కామ్ గా కొద్దిసేపు ఉండి నచ్చ చెప్పుకున్నంత ఉత్తమం లేదు ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు లేదా ఆ ఇన్సిడెంట్ అప్పటి నుంచి అయినా చూసుకున్నా కూడా ఇద్దరు పక్క పక్కనే ఉండాలి ఆప్షన్ లేదు అంత మాటలు చేసుకుని కదా అవును సో వెరీ గుడ్ అంటే చాలా ఇదిగా అన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నుంచి స్పేస్ ఇవ్వండి ఇద్దరికి ఎవరే గుణం తెలుస్తుంది కదా మా ఆయనకు కొంచెం స్పేస్ ఇస్తే మంచిగా అవుతాడు ఆవిడ కొంచెం స్పేస్ ఇస్తుంది ఆ టైంలో కాస్త మల్లెపూలో కాస్త స్వీట్ కాస్త మనకి ఆమెకి ఇష్టమైందో ఆయనకైతే ఇంకేదైనా బజ్జీలు వేసి పెట్టడము కాస్త సరదాగా మీరు అన్నారే ఇందాక ఒక వీడియోలో చెప్పేటప్పుడు చక్కగా చాలా ఫ్లర్ట్ చేయాలి అని అలా ఏదైనా యు డు థింగ్స్ స్మాల్ థింగ్స్ అదే సి ఇప్పుడు నువ్వు చెప్తే మళ్ళా మాకు చేయాలి చేశారు మనం కోపంలో ఉన్నప్పుడు మనం అంత ఫ్లర్ట్ చేస్తాం పంచితే ఆ టీనేజ్ గర్ల్స్ గా ఉన్నప్పుడు ఎలా చేస్తారో అలా చేయండి ఒక్కసారి అప్పుడు ఇట్టే మాయో కానీ ఆ బూతులదిట్కొని అంటే ఓల్డ్ ఏజ్కి వెళ్ళ ఇంకా అంటే

బట్ ఇటువంటివే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయి తర్వాత సారీ చెప్పుకోలేక ఈగో అనే ప్లేస్ దగ్గర అయిపోయిన వాళ్ళు మంది ఉన్నారు అవును వాళ్ళు తప్పు తెలుసుకున్న తర్వాత వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అంటే ఏ తప్పు దగ్గర మీ జీవితాలు ఆగిపోయే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నారో మీరు కింద కామెంట్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఒకవేళ అది రిజాల్వ్ అవ్వలేదు అనుకున్నటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో నేను ఈ మధ్య ఒక రెండు వచ్చాయి ఎంత వెల్ ఆఫ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ చిన్న చిన్న అంటే చిన్న అంటే ఆ ఈగో అది పెద్దది ఈగో కానీ ఈగోతో పిల్లలు సంసారం కుప్పగూలిపోయి తల్లిగారింటికి పోతే నేనెందుకు తీసుకెస్తా ఆమెకి ఇష్టమై ఆమె వెళ్ళిపోయింది ఆమెనే రావాలి ఆ చిన్న ఈగో వల్ల సంవత్సరాలు వేరుంటున్నారు నో రీజన్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ బోత్ లవ్ ఈచ్ అదర్ సో బ్యాడ్లీ కానీ ఆ టైంలో ఏమైంది వెళ్ళిపోయాక ఇద్దరికీ వేరే నీడ్స్ ఉంటాయి వేరే ట్రాప్స్ డోంట్ గివ్ ఎట్ ఛాన్స్ చిలికి చిలికి కాని అవుతుంది అనేది నేను అదే చెప్తున్నాను సో కాబట్టి ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఆ చిన్నగా ఏదో జరుగుతుంది అన్నప్పుడే మీకు మీ వల్ల మీ ఈగో డౌన్ చేసుకోవడం కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు భార్య కానివ్వండి భర్త కానివ్వండి కౌన్సిలింగ్ ఈజ్ ఎ మచ్ నీడెడ్ థింగ్ ఒక సారది ఒక లాగా మీకంటూ మీ ఫ్యామిలీలో ఒక పెద్దగా ఒక మంచి మనిషి మీకు సంసారం నిలబెట్టే ఒక వ్యక్తిగా ఖచ్చితంగా నేను ముందుంటాను ఖచ్చితంగా దే కెన్ కాంటాక్టర్స్ అన్ స్క్రాలింగ్ నెంబర్ ఎస్ సో రసితమైనం పలి గారితో మీకు పర్సనల్ కౌన్సిలింగ్ అది మీ పిల్లలకు సంబంధించిందైనా మీ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్కి సంబంధించిందైనా సరే రిసోల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కొన్నిసార్లు అది ఎవరికి తెలుస్తుంది అంటే ప్రొఫెషనల్స్కి మాత్రమే సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి ఏ సమస్య ఏదైనా సరే మీరు రితమైన పల్లి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా నేను ప్రస్తుతమైన పల్లి దాని మీద వీడియో చేయడం జరుగుతుంది ఆ విధంగా అయినా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి అండ్ థ్యాంక్ సో మచ్ ప్రస్తుతమైన పల్లి గారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి